अंदुके राडार एर्पाटुनि देश रक्षण कोसमु देश प्रजल रक्षण कोसमु केंद्र प्रभुत्वं तीसुकुन्न निर्णयंलो भागमे सीएम रेवंत रेड्डी गारु इंप्लीमेंटेशन चेसिंडु। अंदुके हैदराबाद व्यूहात्मकंगा प्रदेशमनि आयुधालु क्षिपणि सौकर्यालु अणु इंधन समुदायं कूडा उन्नायनि తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం దృష్టికి తెచ్చారు। దామగుండం స్టేషన్ 2900 ఎకరాల్లో విస్తరించి ఉంది। ఇది దేశంలో రెండో భారతదేశం మొట్టమొదటి VLF రాడార్ స్టేషన్ తమిళనాడులోని విజయనారాయణంలో 1991 లో ప్రారంభించబడింది। బ్రిటిష్ వారితో పోరాడిన 18వ శతాబ్దపు పాంచలం కురిచి పాలకుడి పేరు మీదుగా దీనికి INS కట్టబొమ్మన్ అని పేరు పెట్టారు। ఇది చరిత్ర। వికారాబాద్ సదుపాయం టిఎన్ స్టేషన్కు అనుబంధంగా ఉంటుందని నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి గారు పేర్కొన్నారు। అందుకే దేశ భద్రత దేశ ప్రజల భద్రత ఇక్కడ నుంచి అంటే ఈ మనకు ఒక దామగుండం వికారాబాద్ నుంచి ఈ సిగ్నల్స్ దేశ భద్రత కోసం మన చుట్టూన సముద్రాలు అక్కడ ఉన్న నేవీకి ఆటంకాలు లేకుండా ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా ఉన్నది కాబట్టి జరిగింది। ఒకటి ఇక ఓకే ఇది నేను చాలా తెలంగాణ ప్రజలకు చెప్పాలి కాబట్టి కొంత నేను స్పష్టత ఇచ్చినా దీంట్లో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కొంత మీరు అడగొచ్చు। నా కరెక్ట్ అడగండి ప్రశ్న మీరు జీవో ఎవరు ఇచ్చారు ఓకే కేటీఆర్ మాట్లాడిండు ఏమని నేను చూసా ఆయన కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడి చూసిన ఆయన ఏమన్నారంటే ఇప్పుడు ఈ రాడార్ వికారాబాద్ ప్రాంతానికి సంబంధించిన జీవో మేమే ఇచ్చినాము జీవో బిఆర్ఎస్ గవర్నమెంటే ఇచ్చింది కానీ మేము తర్వాత అది అమలు కాకుండా ఆపినము అని అనుకుంటూ ఇప్పుడు మీరు చేయొద్దు ఇది దీని ఆబ్జెక్షన్ చేయండి అని మాకు చెబుతూ ఇంకో మాట కూడా అన్నాడు। ఈ 3000 ఎకరాలలో 9 లక్షల చెట్లు ఉన్నాయి। ఈ 9 లక్షల చెట్లను కూడా నరికి వారేస్తారు అందుకే మేము ఆపినాము అని కేటీఆర్ మాట్లాడారు। నేను ఒక మాట అడుగుతున్నా తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచించేయండి వికారాబాద్ ప్రాంత ప్రజలు ఆలోచించేయండి నీకు జీవో బిఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాధికార రాజ్యాంగ నిర్ణయాధికారంలో భాగంగా ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నువ్వు రాడార్కి సంబంధించిన వికారాబాద్ ప్రాంతంలో జీవో ఇచ్చేటప్పుడు ఇందులో 9 లక్షల చెట్లు ఉన్నాయని జ్ఞానము లేదా అంటే నువ్వు జీవో ఇచ్చేటప్పుడు గుడ్డిగా జీవో వచ్చినట్టు నువ్వు ఒప్పుకుంటున్నావా ఆ రోజు 9 లక్షలు ఆ రోజు 9 లక్షల చెట్లు ఉన్నట్టు నీ అధికారులకు చెప్పకుండానే నువ్వు జీవో ఇచ్చినావా అప్పుడు లేని చర్చ 9 లక్షల చెట్ల యొక్క చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చింది
అంటే చూడండి